ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మారుతినగర్ సాయి స్ఫూర్తి హాస్పిటల్ వెనకాల వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన ఏలూరు పార్లమెంటు అభ్యర్థి కోటగిరి శ్రీధర్ బాబు, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంభం విజయరాజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏలూరు పార్లమెంటు సభ్యులు. కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ, ఎలక్షన్ వచ్చినప్పుడు అభ్యర్థుల్ని ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున డిసైడ్ చేయడం జరుగుతుందని, ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి విజయరాజు అనే వ్యక్తిని చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలియజేశారు అన్నారు. ఇక్కడ ఎటువంటి వర్గాలు లేవని, ఎలాంటి విభేదాలు లేవని, అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడమే ముఖ్య ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే మా ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ జానకి రెడ్డి, చింతలపూడి ఎంపీపీ రాంబాబు, జడ్పీటీసీ నీరజ, చింతలపూడి పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, చింతలపూడి పట్టణ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ దుర్గారావు, నాయకులు మిరియాల దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మనం కలిసికట్టుగా ఐక్యమత్యంతో పనిచేసి మన విజయం కోసం మనం కష్టపడి పనిచేయాలి కాబట్టి నాయకులందరికీ మరొకసారి నేను మనవి చేసుకుంటున్నాను. చిన్న చిన్న పొరపాట్లు అబద్ధాలు ఏనుంటే నా వల్ల కూడా ఏదన్నా సరే మరి అవన్నీ పక్కన పెట్టేద్దాం. మనం అందరం కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం. ఐక్యమత్యమే బలం అని మనం అందరం విన్నాం. ఎందుకంటే దాదాపు మదపట్టేనుకుని కూడా చిన్న గడ్డి పరకలు ఐక్యమత్యంతో చుడితే మదపట్టేనుకుని బంధించవచ్చు. కనుక మన బలం ఐక్యమత్యం. మన అందరం కలిసికట్టుగా ఉంటే ఐక్యమత్యంతో పని. సొంతూరు ఎక్కడ ఉన్నారు? నా సొంతూరు ఇక్కడే కాబట్టి ఈ చింతలపూడి నియోజకవర్గం మీ ప్రతి ఒక్క నాయకుల్ని కార్యకర్తల్ని కలుపుకొని ఈ విజయం కోసం, చింతలపూడి నియోజకవర్గం విజయం కోసం నేను కృషి చేస్తాను, అలాగే చింతలపూడి అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్తూ మీ అందరూ మరి నాకు సహాయంగా భవిష్యత్తు మీద ఆసక్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి గెలిపించబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మిగిలిందల్లా మీరందరూ ఈరోజు చూసాం, అందరం చూసాం. సీనియర్ నాయకులు ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చారు. సాయిబాబు గారు కానీ, గుడ్డంటేశ్వరరావు గారు కానీ, జానకి రెడ్డి గారు కానీ, అశోక్ కానీ అందరం కలిసి ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నా సరే అవి పక్కన పెట్టి అందరం కలిసి ముందుకు సాగబోతున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానికి ప్రతి ఒక్కరూ కూడా నాకు తెలిసి ఒకరికొకరికి ఒక అవకాశాన్ని ఇచ్చుకున్నాము, ముందుకెళ్ళాము. ఎలక్షన్ ముందు కలిసి అందరం ఒకే కుటుంబంలో నడిచి ఆ చివరి రోజు వరకు కష్టపడి ఆ కష్టం ఆ ఫలితంలో కనపడే విధానాన్ని మనం చూపించాము. స్వాతంత్రం తర్వాత ఎప్పుడు లేని మెజారిటీని చంద్రపూడి నియోజకవర్గానికి తీసుకొచ్చి చూపించాం. ఆ రోజు మినిమం 50,000 రావాలనుకున్నాం, కానీ 36,000 ఎమ్మెల్యేకి 40,000 నాకు రావడం మామూలు విషయం కాదు. నిజంగా ఒక అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను తప్పకుండా. దానికి రావడానికి ఒకే ఒక కారణం, ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్టీ నాది, ఈ గెలుపు నాది, ఈ గెలుపు మనది. మనం కేడర్ అంతా ఏకమై, నాయకులందరూ ఏకమై ఐక్యమత్యంతో పనిచేసి మన ధ్యేయం, మన లక్ష్యం, మన గమ్యం పార్టీ విజయం. కాబట్టి పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, నాయకురాలు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. ఈ 45 రోజుల్లో అలుపెరగని ప్రయాణం చేయాలి. ఎవరు ఎక్కడ కూడా ఒక క్షణం కూడా అలసత్వం ప్రదర్శించారు.